వైఎస్ఆర్ కడప జిల్లాలో పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. చిలమకూరు వైఎస్ఆర్ జిల్లా చిలమకూరు వద్ద నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనాథ్ చెప్పండి, సమస్యాత్మక అతి సమస్యాత్మక కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా జమ్మలమడుగు పులివెందుల్లోనే ఉంటాయి. మరి చిలమకూరులో మీరున్నారు, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంతమేర పోలింగ్ శాతం నమోదైంది? డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు అయినటువంటి జమ్మలమడుగు పులివెందుల డివిజన్ పరిధిలో ఉన్న 114 గ్రామ పంచాయతీల్లో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ప్రధానంగా జిల్లా యంత్రాంగం మొదటి మూడు దశలు ఒక భాగం అయితే, ఇప్పుడు జమ్మలమడుగు పులివెందుల నియోజకవర్గాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఒక ఎత్తుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జమ్మలమడుగు పులివెందుల ప్రాంతాలు అత్యంత ఫ్రాక్షన్ ప్రభావిత గ్రామాలు ఉన్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకునింది. అందుకు ఫలితంగానే ఎలాంటి హింసాత్మకమైన ఘటనలు, కనీసం చెదురుముదురు ఘటనలు కూడా ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ప్రధానంగా ఎన్నికల యంత్రాంగం ఈ 114 పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణను ఒక సవాల్గా తీసుకుందని చెప్పాలి. ముఖ్యంగా పులివెందుల జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఎక్కువ అత్యంత సమస్యాత్మకమైన గ్రామాలు ఉన్న వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. మూడు రోజుల నుంచి పోలీసు యంత్రాంగం అక్కడ పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయడంతో పాటు ఒక ప్రతి మండలానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని నియమించడం ద్వారా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. తద్వారా ఆయా పోలింగ్ బూతుల పరిధిలో ఒక్కొక్క ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి చిన్నపాటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 63% పోలింగ్ నమోదైంది. మొదటి మూడు విడతల్లో 78% వరకు పోలింగ్ నమోదైన నేపథ్యంలో అదే స్థాయిలో ఇక్కడ కూడా చివరి విడత కూడా పోలింగ్ అదే శాతంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్నికల యంత్రాంగం భావిస్తుంది. మొత్తానికి అత్యంత కీలకమైన చివరి దశ అయినటువంటి 4వ దశలో పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగించడం ద్వారా జిల్లాలో 4 విడతల ఎన్నికలు పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో ముగించాలని జిల్లా యంత్రాంగం భావిస్తుంది. అలాగే ప్రతి ఓటర్కు ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటర్ను ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు కల్పించే విధంగా జిల్లా యంత్రాంగం మొదటి నుంచి పనిచేస్తుంది. ఇందుకు భాగంగానే ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. చిన్నపాటి ఘర్షణలు తలెత్తే అవకాశం లేకుండా కూడా 3 రోజుల ముందుగానే ఆయా పోలింగ్ బూతుల పరిధిలోని పోలీసు యంత్రాంగం ఆయా గ్రామాల్లో తీసివేయడంతో పాటు ఫుట్ మార్చ్ను నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలను అప్రమత్తం చేయడం, ఓటర్లు కేవలం ఓటింగ్ పాల్గొన్న తర్వాత వారి ఇంటికే పరిమితం కావాలని ఆంక్షలు విధించడంతో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తీసుకున్న ముందస్తు జాగ్రత్తలే ఇప్పటివరకు ప్రశాంతంగా కొనసాగేందుకు అవకాశం కల్పించాయి. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 62 నుంచి 65% పోలింగ్ నమోదైన నేపథ్యంలో చివరి 2 గంటల్లో కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 75 నుంచి 80% లోపు పోలింగ్ పూర్తవుతుందని భావిస్తున్నారు. అనంతరం కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంది. మొదటి 2 విడతల్లో చాలా ఆలస్యమైన నేపథ్యంలో, ఎందుకంటే మేజర్ పంచాయతీల్లో 7 నుంచి 10 వేల ఓట్ల పైచిల్లుకున్న నేపథ్యంలో దాదాపు అర్ధరాత్రి మరుసటి రోజు కూడా ఎన్నికల ఫలితాలు వెల్లడి కాని పరిస్థితుల్లో అలాంటివి పునరావృతం కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువ టేబుల్ స్థాయిని పెంచడంతో పాటు సిబ్బంది కూడా అదనంగా ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి 10 గంటల్లోపే ఎటువంటి మేజర్ పంచాయతీలో అయినా తుది ఫలితం వెలువడేలాగా ఎన్నికల యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో దాదాపు రాత్రి 10 గంటల్లోపు పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. సిద్ధు, ఓకే లక్ష్మీనాథ్.